Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పుడు చంద్రబాబు ఇప్పుడు కేసీఆర్ సేమ్ టు సేమ్ చాలా తెలివైనవాడు మాటల మాంత్రికుడు రాజకీయ చాణక్యుడు ఇలా ఎన్నెన్నో చెప్పుకోవచ్చు కేసీఆర్ గురించి కానీ అవన్నీ టైం అనుకూలించినప్పుడు మాత్రమే పనిచేస్తాయి టైం అనుకూలించకపోతే ఎంతటి చాణక్యుడైనా ఒక బోర్ల పడాల్సిందే టైం అనుకూలించకపోయినా నెగ్గుకు రాగలిగిన వాడే అసలైన చాణక్యుడు ఇప్పుడు ఇదంతా ఎవరి కోసమో అర్థమైపోయి ఉంటుంది అవును కేసీఆర్ గురించే ఒకప్పుడు చంద్రబాబు నాయుడులాగే ఇప్పుడు కేసీఆర్ కూడా ఇజ్జత్ పోగొట్టుకున్నారు తనకు సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టి కేసీఆర్ పరువంత పోగొట్టుకున్నారు నరేంద్ర మోదీని అది చేసేస్తా బీజేపీని బంగాళాఖాతంలో కలిపేస్తా కేంద్ర ప్రభుత్వం అవినీతిని బయటపెడతా అంటూ ఏంటేంటో మాట్లాడారు మోదీకి వ్యతిరేకంగా వారణాసికి వెళ్ళి ఎన్నికల ప్రచారం చేస్తానన్నారు వారణాసిలో పెద్ద పెద్ద వినాయల్ పోస్టర్లు కూడా కనిపించాయి మరి ఎక్కడ ప్రచారం చేశారో ఏమో తెలియలేదు సమస్య ఎక్కడ వచ్చిందంటే కేసీఆర్ తనను తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకున్నారు సీన్ కట్ చేస్తే రెండవసారి కూడా ఉత్తరప్రదేశ్లో బీజేపీనే అధికారంలోకి వచ్చింది యూపీలోనే కాదు మణిపూర్ గోవా ఉత్తరాఖండ్లో కూడా వచ్చేసింది మరి కేసీఆర్ ఛాలెంజ్లన్నీ ఏమైనట్లు మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని చెప్పి ఏం సాధించినట్లు ఒకప్పుడు అంటే 2019 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే నోటికి వచ్చినట్లు ఏదేదో ఛాలెంజ్లు చేశారు కర్ణాటక బెంగాల్ ఢిల్లీ తమిళనాడుకి వెళ్ళి మోదీ వ్యతిరేక ప్రచారం చేశారు కాలికి బలపం కట్టుకున్నట్లు చంద్రబాబు ప్రచారం చేస్తే ఏమైంది 2014 కన్నా మరింత ఎక్కువ మెజారిటీతో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వచ్చింది దేశంలో ఎక్కడెక్కడో తిరిగిన చంద్రబాబు సొంత రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోయారు ఆ దెబ్బకు మళ్లీ ఇప్పటివరకు మోదీకి వ్యతిరేకంగా నోరెత్తితే ఒట్టు అప్పట్లో చంద్రబాబు అయినా ఇప్పుడు కేసీఆర్ అయినా గ్రౌండ్ లెవెల్లో జనాల నాడే ఏంటో తెలుసుకోకుండానే నోటికి వచ్చినట్లు ఛాలెంజ్లు చేసి ఇజ్జత్ పోగొట్టుకున్నారు మరి తాజా దెబ్బకు కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి